ഇൻഡോ ബ്രിട്ടീഷ് അഡ്വാൻസ്ഡ് പെയിൻ ക്ലിനിക് നൊപ്പിമായം സർജറി ദൂരം మీసం తిప్పారు తొడగొట్టారు చూసుకుందాం రా అన్నారు అని చెప్పి అంబటి రాంబాబు గారు అన్నారు అండ్ బై ద సేమ్ వే అలా అన్నందుకే నేను రియాక్ట్ అయ్యా అని చెప్పి బాలకృష్ణ గారు కూడా చెప్పారు ఈ రెండింటిలో సినీ పరిశ్రమని కళామతల్లిని అవమానించింది ఎక్కడుంది అసలు ఏ తీసుకొచ్చిన అంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి వాళ్ళకి సపోర్ట్ పెద్దగా రావట్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాకపోయేసరికి ఇంకా కళామతల్లి అని చెప్పి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీని దాంట్లోకి లాగుతారు అన్నమాట ఏదో ఒక స్కామ్ మీకు అర్థం కావట్లేదు దీన్ని లాగి ఇప్పుడు మొన్న కూడా మనం చూస్తుంటే సురేష్ గారు దగ్గపాటి సురేష్ గారు కూడా దీంట్లో పాలిటిక్స్ కి ఏంటి సంబంధం మాకు ఏ ముఖ్యమంత్రి ఉన్నా రాష్ట్రానికి ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయడానికే చూశారు తప్ప ఎవరూ దీని మీద హర్టింగ్ గా ఏం చేయలేదు మేము అందరితో బాగానే ఉంటాం అని చెప్పి స్పెషల్ గా ఫ్యామిలీ పరంగా మద్దతు తెలుపు బాలకృష్ణ గారు ప్రయత్నం చేస్తున్నారు ఎంత మేధాశక్తి అంటే ఎంత అంటే కుట్ర రాజకీయాలకి ఎలాంటి తెరరేపాలు అన్ని విధాలా వీళ్ళు అలా ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు అవమానించారు లేకపోతే తల్లిని వేధించారు కళామ తల్లిని దుయ్యబట్టారు అని చెప్పి అన్నారు అంత తీవ్రమైన వ్యాఖ్యలు ఏమున్నాయి అంటే నాకు ఇప్పటికీ అర్థం కానటువంటి ఇష్యూ మరి ఇదే టీవీ ఫైవ్ సాంబశివరావు గారు ప్రోసాని కృష్ణమురళి గారిని లైవ్ లో కూర్చోపెట్టి అసలు మహిళలు వినకూడని మాటలు మాట్లాడారు అసలు ఆ ఎపిసోడ్ ఒకసారి మీరు టెలికాస్ట్ చేయండి ఒక బిట్ గా అప్పుడు తెలుస్తుంది ప్రజలకి చూడని వాళ్ళు కూడా చూస్తారు మరి ఆ టైంలో ఆయన నోరు ఏమైపోయింది ఎన్నో ఎంతో మంది అసలు ఫిలిం ఇండస్ట్రీలో బాధపడే వాళ్ళు మహిళలు నిజంగా చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళందరూ చాలా మంది బయటకు వచ్చినప్పుడు మరి నువ్వు వాళ్ళ మద్దతుకి ఎందుకు నిలబడలేదు అంటే నీ బ్లడ్ వేరు నీ బ్రీడ్ వేరు నీ ఇంట్లో మహిళలు వేరు మీ సాంప్రదాయం ఎప్పుడు మీవేనా అంటే మీ బ్లడ్ ఏమన్నా ఎన్ పాజిటివ్ ఎన్ నెగటివ్ అని స్పెషల్ గా ఉందా ఈవెన్ అది ఆ ఎన్ అనేది నారానో నందమూర కూడా నువ్వు ఐడెంటిఫై చేయలేవు అంత నారా వాళ్ళ ఇదిలో పడిపోయి ఉన్నావు సో ఏ ప్రతిదీ కూడా మేము డిఫరెంట్ ఎందులో డిఫరెంట్ నువ్వు మనిషి నీకు కోస్తే ఎర్ర రక్తం వస్తుంది నాకు కోస్తే ఎర్ర రక్తం వస్తుంది ఎక్కడ నువ్వు డిఫరెంట్ దేంట్లో డిఫరెంట్ మీ తండ్రి గారు ఇచ్చిన భిక్ష అదే సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి ఫస్ట్ నీ తండ్రి గారు ఇచ్చిన భిక్ష అది గుర్తుపెట్టుకో ఇవాళ మీసాలు ఎందుకు తిప్పుతున్నావు మీ బావ జైలుకి వెళ్ళాడని తిప్పుతున్నావా నువ్వు మీసాలు ఎప్పుడు తిప్పాలి నీ తండ్రిని వెన్నుపోటు నీ బావ పొడిచినప్పుడు తిప్పు అంతేగా మీ బావ చెప్పులు ఇసిరేపించాడు మీ నాన్నగారి మీద అప్పుడు తిప్పు ఉండాల్సింది మీ బావ మీద అదంతా వదిలేసి ఆయన చావుకి నిజంగా ఈ రోజు అన్స్టాపబుల్ షో అని చెప్పి పెట్టుకొని బావబావ వరదలు వచ్చి కూర్చున్నారు మీరు చూసారా లేదా చూసినప్పుడు బాలయ్య నేను తప్పు చేశానంటే బావ నువ్వేం తప్పు చేయలేదని చెప్పడం ఎంత సింపుల్ గా తేల్చి పడేశారండి ప్రజలకి ఆన్సర్ అది ఎంత జరిగింది ఇప్పుడు తారక రామారావు గారు ఎంత సఫర్ అయ్యారో మనం అందరం చూసాం ఇన్ఫాక్ట్ వీ హావ్ లిజన్ ఆయన మాటల్లోనే మనం విన్నాం ఏదో మా మమ్మీ చెప్పడం మా డాడీ చెప్పడం కాదు కదా ఎగ్జాక్ట్లీ ఆ రోజు ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు కూడా వీడియోలో సజీవంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని జామాత దశమగ్రహంతో పోల్చారు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా నా వెంట నాతో నిలబడలేదని చెప్పి అక్షరాల్లో చెప్పలేనటువంటి ఆవేదనని ఎన్టీఆర్ గారు వెలిబుచ్చారు ఆ వీడియోలు కనీసం ఎక్కడో ఒక దగ్గర బాలకృష్ణ గారికి కనిపించవా చూసి ఆ టైంలో బాలకృష్ణ గారు వేరే ఏదో సినిమాలో మీసాలు తీసేసినట్టున్నారు అందుకే మీసం తిప్పలేపోయి ఉంటారు నాకు తెలిసి అందువల్ల తిప్పలేదేమో మరి ఇప్పుడు మీసాలు పెంచారు కాబట్టి ఏదో సినిమా చేస్తున్నారు కొత్తగా శ్రీలీలతో ఆ సినిమాలో ఆ మీస కట్టాలా ఉంది కాబట్టి మీసాలు అంటే మీసాలు తిప్పేస్తారు మీసాలు అయితే మీసం తిప్పరేమో ఇంకంతా అనుకోవాలి మనం అన్ని సినిమాటిక్ గా ఫాలో అవ్వాల్సిందే తప్ప ఒరిజినాలిటీ ఎక్కడ కనిపించట్లేదు వాళ్ళ బావ చేసిందే రైట్ అన్నట్టుంది అంటే ఎలా మాట్లాడారంట ఆ రోజు అన్స్టాపబుల్ లో కూడా బావ నువ్వు ఏది చేసినా కరెక్ట్ ఇన్ఫాక్ట్ నేను సినిమాల్లో కత్తి తీస్తాను డైలాగ్స్ తో కంటి చూపులతోనే మనుషులు చంపేస్తాను కానీ నువ్వు కత్తి తీయకుండా డైలాగులు చెప్పకుండా ఏమి చేయకుండా మా నాన్న భలే చంపా బావ అన్నట్టు చెప్పారా లేదా అదే అండి వీళ్ళ ప్లాన్ వీళ్ళొచ్చి వీళ్ళు ప్రజానాయకులు వీళ్ళొచ్చి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారు ఆయన ఎంత క్షోభపడుతున్నారు ఈ రోజు అంత ఆనందిస్తూ ఉంటారు సో ఇప్పుడు బాలకృష్ణ గారు సస్పెన్షన్ అనంతరం టీడీపీ సభ్యులు వాకౌట్ చేసిన అనంతరము కొంతమంది సభ్యుల పైన సస్పెన్షన్ విధించినటువంటి అనంతరము అసెంబ్లీలోంచి బయటకు వస్తూ కొన్ని అసభ్యకరమైనటువంటి సంఘటనలు చేశారు దానికి సంబంధించినటువంటి వీడియో కూడా వైరల్ అవుతుంది రజనీ చౌదరి గారు ఏంటి మీ కామెంట్ ఏంటి దీని మీద దీనిలో కామెంట్ ఏముండదండి ఈరోజు అదే సైన్స్ యువగలం పాదయాత్రలో లోకేష్ కూడా చేశాడు ఏం చేయగలిగామండి ఏదైనా ఇది తప్పు అని చెప్తే ఏమంటారు అదిగో వైసీపీ వాళ్ళు మా మీద పడిపోతున్నారు వైసీపీ వాళ్ళు మా పాదయాత్ర లాపేస్తున్నారు వాళ్ళు కంకణం కట్టేసుకున్నారు మమ్మల్ని ముట్టేశారు అది ఇది అని చేయాలని చూస్తున్నారు అసలు మేము ఎవరూ పట్టించుకోవట్లేదు అది వాళ్ళకే తెలుసు వైసీపీ వాళ్ళే కాదండి తెలుగుదేశం క్యాడర్ కూడా పాదయాత్రను పట్టించుకోవట్లేదు వాళ్ళు డబ్బులు ఇచ్చి మనుషులు పిలిపించుకుంటారు అని అందరికీ తెలుసు సో ఇవాళ అదే సైన్స్ ఏం చేశారంటే ఏం చేస్తారు ఇప్పుడు నిజంగా చేశారు వెళ్ళారు ఏం చేయగలిగాం
ఏం చేస్తారన్న ధీమా ఉండబట్టే. జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉంటున్నారంటే ఆయన ఆయన డిగ్నిటీ అలాంటిది. ఆ డిగ్నిటీని మీరు చేతగానితనంగా చూసుకుంటున్నారు. కానీ ఆయన ఎన్నైనా చేయని ఎలక్షన్స్ వస్తున్నాయి, నిబ్బరంగా ఉండాలి. అదే డిగ్నిటీ నేను ఫస్ట్ నుంచి ఏదైతే మా అమ్మ నాన్న ఇచ్చారో అదే ఫాలో అవ్వాలనే రీతిలో వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా ఆ యాక్షన్లు అన్ని చేయగలుగుతున్నారు. ఇప్పుడు మరి మీ బావని మీ మీ అక్కని ఏదో అనేసారని చెప్పి మీ బావ కట్టుకథలు అల్లేసుకొని సింపతి కార్డును పట్టుకొని తిరిగారు. అసెంబ్లీకి రానని చెప్పారు. అసెంబ్లీకి నేను ఆ చైర్లో కూర్చుంటేనే వస్తాను లేకపోతే, అంటే నీ కుర్చీ మీద ఆశ, ప్రజల మీద ధ్యాస లేదుగా. ప్రజల మీద ధ్యాస ఉన్నాడు నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు రోడ్డు పాటలో ఉన్నావు ఉంటే ఒక అంటే ఆయన ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ళు ఇండస్ట్రీ కదా, మరి ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడగట్టుకుని నువ్వు చెప్పాల్సింది పోయి నేను రానని శపథం చేసి ఇళ్లలో కూర్చొని పక్క రాష్ట్రాల్లో కూర్చుంటే ఏం లాభం అండి. సో వీళ్ళు దేనికి పనికిరారు. 23 కూడా వీళ్ళకి ఇంకా ఇంకా రావన్న నిర్ధారించేసుకున్నారు. దాని పిచ్చి పిచ్చి యాక్షన్లు ఇవాళ ఈ దెబ్బతో ఏంటంటే ప్రజలకు కూడా బాలకృష్ణ ఇవాళ ఎక్కడికి వెళ్ళినా బాలకృష్ణ గారు నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా విగ్గు పెట్టుకొని మేకప్ వేసుకొని వెళ్తుంటే బాలకృష్ణని గుర్తు పెడతాం. నిజంగా ఒరిజినాలిటీగా ఆయనకు విగ్గు అది. అవన్నీ తీసేసి రమ్మనండి. జై బాలయ్య అన్నోళ్ళే నీ అయ్యా బాలయ్య అంటారు అంతే. మరి ఆ మేకప్ ఆ విగ్గు అతనికి బాలకృష్ణ అని ఐడెంటిటీని ఇచ్చింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పిచ్చి వేషాలు వేస్తారు, పిచ్చివాగుడు వాగుతారు అంటూ ఉంటాం మనం. ఇవాళ అదే పిచ్చివాగుడు మొన్న జైల్లో ములాఖాతులో అయ్యా అయినాయి కదా, ములాఖాతులో అయినప్పుడు బాలకృష్ణ గారు కూడా ఒంటని పట్టినట్టుంది. ఈ రోజు ఇప్పుడు ఆయన పిచ్చివాగుడు ఈయన వాగుతున్నారు, రేపు ప్రజలు దబడ దీవుడి చూపిస్తారు.